హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నారాయణ. ఇప్పుడు మూవీస్ చూసి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఇక్కడ ఒక క్లిప్ ఉంది. ఆ క్లిప్లో భూమిక పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూసి దాని నుంచి మనము ఇంగ్లీష్ నేర్చుకుందాము. నేను ఏదో రాజీ పడడానికి వచ్చానని తప్పుగా అనుకోకు. రాజీ పడ్డం తప్పని ఎవరు అన్నారు? చూశారు కదా వీడియోని. ఇప్పుడు ఈ వీడియోలో జరిగిన కన్వర్జేషన్ నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకుందాము. ఇఫ్ యూ థింక్ దట్ ఐ కేమ్ హియర్ టు మేక్ ఏ కాంప్రమైజ్ ఇట్ వుడ్ బి రాంగ్. కంటిన్యూషన్ ఈజ్ ఇట్ వుడ్ బి రాంగ్. ఓకే, సో ఇఫ్ యూ థింక్ దట్ ఐ కేమ్ హియర్ టు మేక్ ఏ కాంప్రమైజ్ ఇట్ వుడ్ బి రాంగ్. ఓకే, ఈ టోటల్ సెంటెన్స్ని మనము నాలుగు భాగాలుగా విడదీయవచ్చు. సో ఇందులో ఫస్ట్ యాక్షన్ ఏంటి, ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చింది కాంప్రమైజ్ కోసము అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. నేను అంటే ఇక్కడి నుంచి మొదలవుతున్నాను అన్నమాట. నేను ఇక్కడికి వచ్చింది కాంప్రమైజ్ కోసము అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చింది. సో అంటే ఈ యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది. సో ఒక యాక్షన్ అయిపోయినాక అది ఎందుకు అయింది అని రీజన్ చెప్పాలంటే ఇంగ్లీష్లో 2+V1 వాడతాము. ఏది యాక్షన్ అయిపోయింది దానికి రీజను ఏంటి అని చెప్పాలంటే 2+V1 వాడతాము. ఓకే, సో ఇక్కడ ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు, టు మేక్, సి 2+V1 ఫామ్, టు మేక్ ఏ కాంప్రమైజ్ కోసము అని నువ్వు అనుకుంటే, అలా అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంబైన్ చూద్దాం మనం. ఐ కేమ్ హియర్ టు మేక్ ఏ కాంప్రమైజ్, నేను ఇక్కడికి వచ్చింది కాంప్రమైజ్ అవటం కోసము. ఓకే, సో అలాగనే విల్ సి సమ్ మోర్ సెంటెన్సెస్. సపోజ్ ఐ కేమ్ హియర్ సపోజ్ టు జాయిన్ న్యూ బ్యాచ్ అంటే ఏంటి, నేను ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చాను, టు జాయిన్ న్యూ బ్యాచ్ అంటే నేను ఇక్కడికి వచ్చింది న్యూ బ్యాచ్ జాయిన్ అవటం కోసము. ఓకే, న్యూ బ్యాచ్ జాయిన్ అవటం కోసము. నెక్స్ట్ సపోజ్ వి వెంట్ టు గ్రౌండ్ అంటే మేము గ్రౌండ్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము, టు ప్లే క్రికెట్ అంటే మేము గ్రౌండ్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము, టు ప్లే క్రికెట్, క్రికెట్ ఆడటానికి మేము గ్రౌండ్కి వెళ్ళాము. నెక్స్ట్ వన్ ఐ కాల్డ్ హర్ నేను ఆమె కాల్ చేశాను. ఎందుకు చేశాను, టు ఆస్క్ మనీ నేను ఆమె కాల్ చేశాను. ఎందుకు చేశాను అంటే టు ఆస్క్ మనీ అడగటం కోసము కాల్ చేశాను. ఓకే, నెక్స్ట్ అండ్ సపోజ్ షీ జాయిన్డ్ పైథాన్ టు లెర్న్ ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం కోసము ఆమె పైథాన్ జాయిన్ అయ్యింది. ఆమె పైథాన్ జాయిన్ అయ్యింది ఎందుకు, టు లెర్న్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ కోసము ఆమె పైథాన్ జాయిన్ అయ్యింది. అలాగా ప్రతి యాక్షన్ తర్వాత కూడా వి కెన్ యూజ్ టు ప్లస్ వి వన్. సి 2+V1 2+V1 2+V1. ఓకే, సో ఇక్కడ అంతే. ఐ కేమ్ హియర్ టు మేక్ ఏ కాంప్రమైజ్ అంటే
నీ ఇక్కడికి వచ్చింది కాంప్రమైజ్ కోసము, నీ ఇక్కడికి వచ్చింది కాంప్రమైజ్ కోసము. ఇఫ్ యూ థింక్ దట్ అలా అనుకుంటే, నువ్వు అలా అనుకుంటే, థర్డ్ పార్ట్ ఏంటి, నువ్వు అలా అనుకుంటే, ఇఫ్ యూ థింక్ దట్, ఇఫ్ యూ థింక్ దట్. ఓకే, నౌ విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ఇఫ్ యూ థింక్ దట్. సి, ఇఫ్ యూ థింక్ దట్, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ టీచింగ్ వెల్, ఐఎమ్ టీచింగ్ వెల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అంటే ఏంటి, నేను బాగా టీచ్ చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే, ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ యూ థింక్ దట్ షీఈస్ వెరీ గుడ్ దెన్ ప్లీజ్ హెల్ప్ హర్. అంటే ఆమె మంచిది అని నువ్వు అనుకుంటే ఆమెకి హెల్ప్ చేయండి, ఆమెకి హెల్ప్ చేయండి. అలాగా ఇఫ్ యూ థింక్ దట్ అని వాడతాము. ఇఫ్ యూ థింక్ దట్ అంటే మీనింగ్ ఏంటి, అని మీరు అనుకుంటే, అని మీరు అనుకుంటే. ఓకే, దెన్ వాట్ లాస్ట్ పార్ట్ హియర్, ఇట్ వుడ్ బి రాంగ్, అది పొరపాటు. ఇట్ వుడ్ బి రాంగ్ అంటే అది పొరపాటు, ఇట్ అంటే అది, ఇట్ వుడ్ బి రాంగ్ అది పొరపాటు. నౌ లెట్స్ మేక్ వన్ ఫుల్ సెంటెన్స్ బై యూజింగ్ దీస్ ఫోర్ పార్ట్స్. ఇప్పుడు మనం ఒక ఫుల్ సెంటెన్స్ ఫామ్ చేద్దాము, ఈ నాలుగు భాగాలు యూజ్ చేసి ఒక ఫుల్ సెంటెన్స్ ని ఫామ్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడండి. సపోజ్ ఇఫ్ యూ థింక్ దట్, ఇఫ్ యూ థింక్ దట్, ఓకే, గవర్నమెంట్ స్పెంట్ మనీ ఎందుకు, టు బిల్డ్ అయోధ్య టెంపుల్. ఓకే, టెంపుల్. ఇట్ వుడ్ బి రాంగ్. ఓకే, అంటే ఏంది, గవర్నమెంట్ మనీ స్పెండ్ చేసింది. సి, గవర్నమెంట్, సి యాక్చువల్ ఇక్కడ టీ ఉండాలి, సారీ. ఓకే, గవర్నమెంట్ మనీ స్పెండ్ చేసింది ఎందుకు, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంత వచ్చింది, టు బిల్డ్ అంటే, సో టు బిల్డ్ కట్టడం కోసము. అంటే ఇక్కడ అయోధ్య టెంపుల్ కట్టడం కోసము గవర్నమెంట్ మనీ స్పెండ్ చేసింది అని మీరు అనుకుంటే, ఇట్ వుడ్ బి రాంగ్, అది పొరపాటు. అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, ఇక్కడ అయోధ్య టెంపుల్ కట్టడం కోసము గవర్నమెంట్ మనీ స్పెండ్ చేసింది అని మీరు అనుకుంటే, ఇట్ వుడ్ బి రాంగ్, అది పొరపాటు, అది తప్పు. ఓకే, సో ఇలాగా మనము ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు సినిమాలు చూసి. ఓకేనా, సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, ఓకే, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.